రేపటితో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మైకులు మూగబోబోతున్నాయి. ఇంకొక కొద్ది గంటలోనే రేపు పిఠాపురంలో బాబాయ్ కోసం అబ్బాయి బరిలోకి దిగారు. అవును, పవన్ కళ్యాణ్ కోసం పర్యటించబోతున్నారు రామ్ చరణ్ తేజ్. చివరి రోజు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారంలోకి దిగబోతున్నారు రామ్ చరణ్. ఆఖరి పంచమనదైతే దాని కిక్కే వేరప్ప అనే స్టైల్లో ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారు రామ్ చరణ్ అంటే అవుననే మాట వినిపిస్తోంది. రామ్ చరణ్ ప్రచారానికి సంబంధించి జనసేన, తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పవన్కు మద్దతు ప్రకటించారు చిరంజీవి, అల్లు అర్జున్. ప్రచారం చేశారు నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు పిఠాపురంలో ఆఖరి పంచ్గా ఆఖరి డైలాగ్ల రంగంలోకి దిగబోతున్నారు రామ్ చరణ్ తేజ్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కూడా రేపు ప్రచారంలో దిగబోతున్నారు. ఒక్కసారిగా పీక్స్లోకి వెళ్ళబోతుంది ప్రచారం. పిఠాపురం లండన్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్డేట్స్ వేసుకుందాం. రాజకీయంగా ఎటువంటి వాతావరణం ఉంది? ఎన్ని డిగ్రీల టెంపరేచర్ పెరుగుతోంది? రేపు ఎన్ని డిగ్రీల టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది? చినుకుల మాట దేవుడెరుగు, రేపు పిఠాపురంలో ఏ స్థాయిలో, ఏ పీక్స్లో ఉండబోతోంది రాజకీయ వేడి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురంలో రేపు పవర్ పంచెస్ ఎలా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత జగన్ ప్రచారంలో దిగబోతున్నారు. అట్ ద సేమ్ టైం బాబాయ్ కోసం అబ్బాయి రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో పిఠాపురంలో ఎటువంటి సినారియో ఉంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ సచిన్, పిఠాపురంలో స్పెషల్ అట్రాక్షన్ గా మారిందో మొదటి నుంచి కూడా తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్త రాజకీయాలు ఒకవైపు అయితే పిఠాపురం జరుగుతున్న రాజకీయాలు ఒకవైపుగా మారిపోయిన పరిస్థితి కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటితో 2024 ఎన్నికల సంగ్రామానికి అయితే ప్రచారానికి తెరదించబడుతున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకల్లా ప్రచారాలు అన్ని కూడా మొత్తం అంతా కూడా తెరదించబోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారం అయితే ఈ రోజు మొత్తం కూడా సాగుతున్న నేపథ్యం రేపు చివరి రోజు కావడంతో మొత్తంతో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా పిఠాపురం మారబోతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఓ పక్కన మెగా పవర్ స్టార్ ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ రాబోతున్నారు, మరో పక్కన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పిఠాపురంలో రేపు మధ్యాహ్నం నుంచి ప్రచారం చేయబోతున్నారు. ఉదయం రామ్ చరణ్ తేజ్, అలాగే మధ్యాహ్నం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రచారం చేయడంతో పిఠాపురం మొత్తం పీక్ స్టేజ్ కి ప్రచారం చేరుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఓ పక్కన నిన్న ఈ రోజు మొన్నటి నుంచి కూడా వాతావరణం కూడా చల్లబడింది, వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా ప్రచారం, పవన్ కళ్యాణ్ ప్రచారం ఉన్న నేపథ్యంలో వాతావరణం కూడా చల్లబడిన పరిస్థితి ఉంది. కానీ రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా రాజకీయ పొలిటికల్ హీట్ మరింత హీట్ పుట్టిస్తుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అలాగే చివరిసారిగా లాస్ట్ పంచ్ మనం వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ రేపు రామ్ చరణ్ అయితే చేయబోతున్నారు. రామ్ చరణ్ రేపు ప్రధానంగా రామ్ చరణ్ ప్రచారంలో పాల్గొబోతారా? రేపు ప్రధానంగా పిఠాపురంలో పర్యటిస్తారు. మొదటిసారిగా ఆయన అయితే రేపు రాజమండ్రికి వస్తారు. రాజమండ్రి నుంచి అయితే మళ్ళీ హెలికాప్టర్ ద్వారా గొల్లపూలు తిరుగుతున్నా గొల్లపూలు నుంచి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే వస్తారో ఆ విధంగా రామ్ చరణ్ అయితే పిఠాపురం రాబోతున్నారు. పిఠాపురంలో పాతగై పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత పిఠాపురంలో ప్రచారంలో కొన్ని ప్రాంతాల్లో ఈ రామ్ చరణ్ తేజ్ అందరూ పాల్గొనబోతున్న పరిస్థితి ప్రధానంగా మన అందరూ కూడా రేపు నుంచి అయితే ఉండబోతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇప్పటికే మెగాభిమానులు అలాగే ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఆయన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయబోతున్నారు? అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కూడా రేపు పిఠాపురంలో ఆయన ప్రచారం చేయబోతున్నారు. కాబట్టి ఎటువంటి స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఎవరు ఏ టైంలో ఎక్కడ ప్రచారం చేయబోతున్నారు, అక్కడ ఆయా పార్టీలకు సంబంధించి ఎటువంటి వాతావరణం ఉంది? మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మొత్తం అన్ని కూడా ఎన్నికల ప్రచారం ముగియడంతోనే మనకు ప్రధానంగా ఉదయం షెడ్యూల్ చూసుకుంటే రామ్ చరణ్ తేజ్ అయితే హైదరాబాద్ నుంచి నేరుగా రాజమండ్రి ప్రత్యేక విమానం ద్వారా అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా గొల్లపూలు వచ్చి ఉదయం పాతగయ్య పుణ్యక్షేత్రంతో పాటు శ్రీపాదముని జన్మస్థానం ఏదైతుందో ఆ గుడి ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్న ఆ యొక్క జన దత్తుడి యొక్క నా గురువు ఎవరైతే ఉన్నారో అన్నారో ఆ గురువు ఆ యొక్క గురువుకు సంబంధించిన ఉంటే ఆ టెంపుల్ కూడా రామ్ చరణ్ తేజ్ దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం రోడ్డు ర్యాలీగా వెళ్లేందుకు కూడా ఇప్పటికే పర్మిషన్లు అన్ని కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం పర్మిషన్ అయితే మాత్రం పిఠాపురంలో ఉన్నటువంటి టౌన్ తో పాటు అలాగే గొల్లపురాలు అలాగే కొత్తపల్లి మూడు ప్రాంతాల్లో కూడా రామ్ చరణ్ తేజ్ అయితే పాల్గొంటారు, పాల్గొని ప్రచారం చేయబోతారు. మధ్యాహ్నం కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉందా? కేవలం రామ్ చరణ్ తేజ్ ఒక్కడే పర్యటించే అవకాశం కనిపిస్తుందా?
ఎస్ అంటే ఈ రోజంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టుముట్టేందుకు కూడా తన పర్యటన చేస్తున్న పరిస్థితి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఉప్పాడ వరకు చేరుకున్నారు. ఉప్పాడలో నుంచి నేరుగా పిఠాపురం వచ్చిన తర్వాత వారాహి సభ కూడా పిఠాపురం టౌన్లో ఉండబోతుంది. మరొక సేపట్లో అక్కడ చేరుకోబోతుంటారు. కానీ ఈ యొక్క ప్రచారం ఈ రోజు పవన్ కళ్యాణ్ సంబంధితులు ఉండడంతో రేపు మొత్తం రామ్ చరణ్ తేజ్కే మొత్తం ప్రచారం ఒక పక్కన నాగబాబు మొత్తం అందరూ కూడా పాల్గొనే అవకాశం అయితే ప్రధానంగా కనబడుతుందని చెప్పొచ్చు. అంటే కేవలం రామ్ చరణ్ తేజ ఉంటారు, మరో పక్కన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు వంగ గీతా విశ్వనాథ్ తరపున అయితే రేపు మధ్యాహ్నం నుంచి ప్రధానంగా పిఠాపురం రాబోతున్నారు. పిఠాపురంలోనే ప్రత్యేకమైన ఎలిఫాంట్ కూడా ఏర్పాటు చేశారు. పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఎల్ గ్రౌండ్ అయితే ఉందో ఆ గ్రౌండ్ లో ఎలిఫాంట్ ఏర్పాటు చేశారు జగన్ కోసం. అక్కడ నుంచి నేరుగా పిఠాపురంలో ఉన్నటువంటి బంగారాం రావచెట్టు సెంటర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంగ గీతా విశ్వనాథ్ తరపున అయితే మధ్యాహ్నం నుంచి కూడా ప్రచారం చేయబోతున్నారు. ఈ విధంగా ఓ పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన, మరో పక్కన పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ తేజ్ పర్యటనతో మొత్తం పిఠాపురంలో హీట్ హీట్ గా పడుతుంది. మెగా అభిమానులతో పాటు అలాగే జనసేన నాయకులతో పాటు వైఎస్ఆర్ సిపి నాయకులు మొత్తం పిఠాపురం మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా హల్చల్ చేయబోతున్న పరిస్థితి మన ప్రధానంగా ఉందని చెప్పాలి. సచిన్, రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొదటి మాత్రం రేపు పిఠాపురంలో బాబాయ్ కోసం అబ్బాయి రంగంలోకి దిగబోతున్నారు. రేపటితో ఎన్నికల ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో ముగియబోతున్న నేపథ్యంలో ఆఖరి పంచ్గా జనసేన నుంచి పిఠాపురం నుంచి ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా రామ్ చరణ్ అక్కడ ప్రచారం నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చివరి రోజు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ ప్రచారానికి సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పవన్కు మద్దతు ప్రకటించారు చిరంజీవి, అల్లు అర్జున్. ప్రచారంలో పాల్గొన్నారు నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్. రేపు పిఠాపురంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రచారం నిర్వహించబోతున్నారు. పొలిటికల్ హీట్ పీక్స్కి చేరబోతుందా రేపు పిఠాపురంలో అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ టెంపరేచర్ ఏ స్థాయిలో ఉండబోతోంది, ఆఖరి నిమిషంలో ఇటు హోరాహోరీ ప్రచారం అక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎటువంటి ఉత్సాహం, ఎటువంటి అలాగే ఎటువంటి ఈక్వేషన్స్ వారి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. సో చూద్దాం రేపు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎటువంటి వ్యూహాలతో నేతలు అక్కడ ప్రచారం నిర్వహించబోతున్నారు, ఏం జరుగుతుంది అనేది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మైకులు మూగబోబోతున్నాయి. ఇంకొక కొద్ది గంటల్లోనే రేపు పిఠాపురంలో బాబాయ్ కోసం అబ్బాయి బరిలోకి దిగారు. అవును, పవన్ కళ్యాణ్ కోసం పర్యటించబోతున్నారు రామ్ చరణ్ తేజ్. చివరి రోజు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారంలోకి దిగబోతున్నారు రామ్ చరణ్. ఆఖరి పంచమనదైతే దాన్ని కిక్కే వేరప్ప అనే స్టైల్లో ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారు రామ్ చరణ్ అంటే అవుననే మాట వినిపిస్తోంది. రామ్ చరణ్ ప్రచారానికి సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పవన్కు మద్దతు ప్రకటించారు చిరంజీవి, అల్లు అర్జున్. ప్రచారం చేశారు నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్. ఇప్పుడు పిఠాపురంలో ఆఖరి పంచ్గా ఆఖరి డైలాగ్ రంగంలోకి దిగబోతున్నారు రామ్ చరణ్ తేజ్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కూడా రేపు ప్రచారంలో దిగబోతున్నారు. ఒక్కసారిగా పీక్స్లోకి వెళ్ళబోతుంది ప్రచారం.